ఎలా అనుకుంటున్నారంటే టీఆర్ఎస్ పార్టీ మేము ఇంత బలంగా ఉన్నాం, ప్రజలు మా వైపే ఉన్నారు, భారీ స్థాయిలో చేరికలు ఉంటాయి అన్నారు. ఇప్పటి వరకు ఆ స్థాయిలో ఏం కనిపించట్లేదు. ఒకవేళ హంగ్ వస్తే మాతో కలిసి నడవడానికి కొన్ని పార్టీలు రెడీగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి హంగ్ వస్తే పరిస్థితి ఏంటి అంటున్నారు, మీరేం చెప్తారు? హంగ్ రాదు, కంఫర్టబుల్ గా మెజారిటీ వస్తుంది, సునాయాసంగా కేసీఆర్ ని ఆయన కుటుంబాన్ని. జాతీయ స్థాయి నాయకులు వచ్చి ఇక్కడ మాట్లాడడం గానీ, సభలు నిర్వహించడం గానీ, దీని ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అది మీకు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మీకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారా? ఓ ఎస్, ఎందుకు కాదండి, రాష్ట్రం దేశంలో లేదా? జాతీయ స్థాయిలో మోదీ గారు ఎందుకు బలపడుతున్నారు? ప్రతి ఎలక్షన్ కి ఆయన ఓటు పర్సెంటేజ్ ఎందుకు పెరుగుతుంది? ఆయన చేసే కార్యక్రమాల వల్ల వీరు, ఆయన చేసే అభివృద్ధి ఇంత చేసుకుంటూ అన్ని రంగాల్లో చేసుకుంటూ ఎక్కడ అవినీతి లేకుండా ప్రతి రూపాయి కూడా ప్రజలకు చేరేటట్టు ఒక క్లీన్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు అన్న నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి ఆయనని బలపరుస్తా ఉన్నారు డే బై డే.